చూసావరా, సెల్ ఫోన్ బంద్ చేసాక కాలేజీ ఎంత ప్రశాంతంగా ఉందో. ఒకసారి అట్లు కేసుకొని అదేంటరా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డట్టు నిలబడ్డారా? లైట్ తీసుకోండి. నువ్వు మూసుకో, ఇక్కడ నుంచి చూసుకో. ఎలా ఉన్నావు నాన్న? రాత్రిపూట నాకు అసలు నిద్రే పట్టట్లేదు. పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు. అబ్బో, సుఖీ బావ గురించి మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారు? మాట్లాడుతుంది అవునా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరా? నేనే. ఎవరితో మాట్లాడుతున్నా? మా నాన్నగారితో. అవునా? హలో, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను శ్రీరామ్ సార్. మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది? అది అశ్వక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఏం చదువుతుంది? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. మీ మిస్సెస్ పేరు ఏం పేరు? రామసీత సార్. అన్నిటికీ కరెక్ట్ గా జవాబు చెప్పారు. లాస్ట్ క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మీ అమ్మాయి పేరు ఏం పేరు? బంగారం సార్. బంగారం ఏంట్రా? బంగారం ఇత్తడి అని ముద్దు పేరు కాదు, అసలు పేరు. అది సార్ సంధ్య అనుకుంటాను సార్. ఓర్ యూస్లెస్ ఫెలో, నువ్వెవరో నాకు తెలిసింది, పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కింగ్ చేస్తున్నావు లేడీస్ ని. మరేం చేయమంటా సార్, నాకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని పేర్లను గుర్తుంటాయి సార్. పెట్టే ఫోను. విన్నావా? ఆ యూస్లెస్ ఫెలోకి నీ ఊరు తెలీదు, పేరు తెలీదు, పైగా నీది పెద్ద లవ్. మీ నాన్నని చెప్పి వరుసలు కలుపుతావా? చీ, సిగ్గులేదా? ఎలా పోనీ లేండి సార్, నా మనోహర్ సార్. మన గీతే కదరా, ఎలా ఉండేది, ఎలా తయారైందిరా? రేపు చెప్తానుంటుందిరా. రేపా? అయితే పక్కా లవ్వే. ఏంటి నువ్వు అనేది? రే, రేపు డేట్ ఎంతరా? 14th కాదు, ఫిబ్రవరి 14th. అంటే లవర్స్ డే. ఇప్పుడు అర్థమైందా తను ఏ మ్యాటర్ చెప్పాలనుకుంటుందో? మధ్యలో చూసిందే. చూసిందిరా, నన్ను కాదు నిన్ను. నన్న? రోగం కుదిరినట్టుంది కదా. దీనికి మామూలు బల్బు కదరా బాబు. గింత పెద్ద కత్తి దిత్తున కటింగ్ ఇచ్చి గింత అంత బాటలు స్ప్రే తీసిండు. అరే రమేష్ గా, సెంటిమెంట్ తో కొట్టి చూసినా గానీ గిట్ల సెంటు బాటలతో కొట్టే పట్టేవాసి గానీ ఇప్పుడే చూస్తానరా. గిట్ల పుస పుసమని స్ప్రే కొట్టి మమ్మల్ని అందరినీ చంపేద్దాం అనుకుంటున్నాను. అయ్యో, భయం అవుతాంది. నిజమా? నా భయం అవుతాంది. నా కర్ర ఏందిరా? మరేం లేదన్నా, అందరి దగ్గర నుండి చెమట కుంపు కొడుతుంది కదా, కొట్టాలంటే అస్సలు మూడు రావట్లేదన్నా. అందుకే పర్ఫ్యూమ్ కొట్టుకుని పర్ఫెక్ట్ కొట్టుకుందాం. ఏమరా పొద్దుగాల స్నానం చేయలే? చేయలేదన్నా. నిన్ను చూస్తే నాకేం మూడొత్తలేదు, పొరగానికి ఏం మూడొత్తుంది బే. అరే తమ్మి, గా ఇస్ప్రే బాటిల్ ఇక్కడి. అరే మూతులు అందరు ముందు పెట్టురు బే. ఇగో నీ తన పెట్టుకో. మీరు మాత్రం కొట్టుకోలేదు. ఏ ఊకోవా, పొద్దుగాల సంతూర్ సబ్తో మూడు సార్లు కింద మీద మంచిగా దోమిన. పర్లేదన్నా, కొట్టుకో అన్నా. గట్టంటవా, మంచిదా? నీకోసం కొట్టుకుంటారా బయ్ ఇది. అరే చూడవే, ఏంది బే బొగడల స్మెల్ ఏమొస్తలేదు? దీని పవర్ దీన్ని కొట్టుకున్నప్పుడు తెలియదన్నా, మనం కొట్టుకున్నప్పుడు తెలుస్తుంది దీని ఎఫెక్ట్. ఏమన్నా
ఏంటి నాన్న ఆకులు బీకుతున్నావు? నిన్ను బీకడానికి నేనున్నాను కదా. అలసితి సలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. హలో బ్రో, ఇట్రామ్మా ఇట్రా. ఏంటి నాన్న కర్ర తెచ్చో కొడాసో? ఏంట్రా అంతలా పాడుతున్నావు? చిన్నపిల్లడ్రా, నాటకాలాడతావురా? పాట బాగా పాడుతున్నావురా, శృతి ఏదిరా? అయినా శృతికి పెళ్ళైపోయింది కదన్నా. శృతికి పెళ్ళవడం ఏంట్రా? శృతికి పెళ్ళవడం ఏంట్రా? ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అబ్బే ఓ, దీనికి ఎందుకు వచ్చినావు బే? చెట్ల గోక్కొంక వాణి గోకు బే. నడు అరే బిడ్డ, మీకు ఇట్లా కాదని మీ సంగతి చేస్తుంది. ఇప్పుడు చెప్తా బిడ్డ. ఏమైందిరా? ఏమయ్యాడు ఏంది, ఏమయ్యాడుది? ఇంకా ఇంత పోరాడు సెంటు పాడేదా? చూస్కా పూసుకా గుడ్డ పట్టి మన పోరాలు అంటే బోరాలు బోరాలు అవుతుంది. సెంటు పాటలు ఏంట్రా? ఇదే పాట నువ్వు కొట్టుకొని చూడు. ఏమైందిరో? అరే రమేష్ గా, దీని ముచ్చడ కూడా తీరు బండి ఎక్కువ.